Hi friends, welcome to Smart Way to Learn. This video lo December 17th nundi Telangana state lo jaragaboye SI Constable events ki sambandhinchi avasaramaina documents gurinchi discuss cheyabothunnam. This information 2016 SI events time lo release chesina hall ticket ni base chesukoni meeku share chestunanu. 99% ee year kuda meeku same documents avasaram padtayi. Ippudu manam ee hall ticket lo adigina documents okasari chuddam. With the following original certificates together అంటే కింద మెన్షన్ చేసి ఉన్నాడు ఆల్రెడీ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయో విత్ అ సెట్ ఆఫ్ లెజిబుల్ జిరాక్స్ కాపీస్ డ్యూయల్లీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ అలాంగ్ విత్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ ఆఫ్ ద ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. ఇక్కడ అప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ అప్లికేషన్ సపరేట్ లేవు. సో దానివల్ల వాడు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఈసారి మీకు పార్ట్ టూ అప్లికేషన్ వాడు అడగవచ్చు. పార్ట్ టూ అప్లికేషన్ అలాంగ్ విత్ పార్ట్ వన్ కూడా రెండు మీ దగ్గర ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే ఓకే. లేని వాళ్ళకి వాడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తాడు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత. సో దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ హాల్ టికెట్ ఆఫ్ ప్రిలిమినరీ హాల్ టికెట్ కూడా ఇంపార్టెంటే, అది కూడా క్యారీ చేయాలి. వీటితో పాటు మనకు కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆధార్ కార్డ్ మీకు ఇది ఒరిజినల్ కావాలి, అట్ ది సేమ్ టైం జిరాక్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది కూడా ఒరిజినల్. ఆ తర్వాత డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్. ఇక్కడ ఈక్వివాలెంట్ అని ఎందుకంటే జనరల్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళైనా డిగ్రీ చేసిన వాళ్ళైనా ఇంకా వేరే ఏ సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళైనా కూడా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైనా ఇంటర్మీడియట్ కిందకే కన్సిడర్ చేస్తారు. సో దానివల్ల ఇక్కడ ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చదివి ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు ఆ 3 ఇయర్స్ డిగ్రీ చేసి ఉన్నారు అనే ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్లీ ఫర్ ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్, ఇది బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఆఫ్ ఎస్టీ, ఇది స్పెషల్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్. కొన్ని డౌన్ ట్రాడెన్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్, అందులో ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఆల్రెడీ. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ యూనియన్, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ, ఇన్ కేస్ మీకు స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్ కానీ గ్రాడ్యుయేషన్లో కానీ ఎక్కడ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఇష్యూడ్ బై, ఈ రిలవెంట్ ఈ దీనికి సంబంధించి అవసరం పడే డాక్యుమెంట్ ఏదైతే ఉందో, అంటే ఇది అందరికీ అవసరం లేదు ఈ 11th పాయింట్ అనేది, ఎవరైతే ఈ డాక్యుమెంట్కి వర్తిస్తుందో వాళ్ళు మాత్రమే ఈ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ టైం మనకి 4th నుంచి 10th సర్టిఫికేట్ వరకు 10th క్లాస్ వరకు బోనఫైడ్ అడిగారు, కానీ ఈసారి పార్ట్ టూ అప్లికేషన్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడిగాడు. సో ఆల్రెడీ మీరు పార్ట్ టూ కోసము 1st నుంచి 10th తీసుకొని ఉంటారు. ఇన్ కేస్ మీ దగ్గర ఓన్లీ జిరాక్స్ కాపీసే ఉంటే అది కూడా ఒరిజినల్ కాపీస్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. 1st నుంచి 10th క్లాస్ వరకు లాస్ట్ టైం 4th నుంచి 10th అడిగాడు, ఈసారి 1st నుంచి 10th అడిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇది ఎవరికంటే ఈ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది లేని వాళ్ళు ఇవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రెసిడెన్సీ సర్టిఫికేట్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇష్యూ, దీని అర్థం ఏంటంటే కొంతమంది డైరెక్ట్ ఓపెన్ టెన్త్ ఓపెన్ డిగ్రీ ఇలా రాస్తారు, వాళ్ళు ఎటువంటి స్కూల్లో ఎక్కడ చదివి ఉండరు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, ఇది ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ సివిల్ ఎంప్లాయ్మెంట్
ఫరిన్ సర్వీస్ పర్సనల్ ఆఫ్ ఆర్మీ నేవీ. ఇన్ కేస్ వాళ్ళు రిటైర్మెంట్ అయితేనేమో ఈ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ప్లస్ మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ ఉంది వీళ్ళకి సంబంధించింది. అలా కాకుండా ఇంకా ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎన్ఓసి ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 16th పాయింట్ చూద్దాము, పిఎంసిపిపి. ఇదేంటంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వాళ్ళ పిల్లలు ఇన్ కేస్ మళ్ళీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అప్లై చేస్తే వాళ్ళకి డీజీపీ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళి మనము ఈవెంట్స్కి తీసుకెళ్తే దానికి సపరేట్ కోటా ఉంటుంది, 1% 2% ఉంటుంది. సో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది అవసరం. నెక్స్ట్ విడో సర్టిఫికేట్. ఇన్ కేస్ ఇది విడో అయితే వాళ్ళు హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డైవర్స్ ఉమెన్ వీళ్ళకు కూడా స్పెషల్గా ఒక సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా వేరే ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తీసుకొని వెళ్తే బెటర్. ఇక్కడ ఎనీ అదర్ డాక్యుమెంట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సపోజ్ ఒక ఎంఎన్సీలో వర్క్ చేసి ప్రజెంట్ మళ్ళీ ఒక ఎస్ఐ పోస్ట్కి మీరు అప్లై చేస్తే మీరు ఆ ఎంఎన్సీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ప్రొడ్యూస్ చేస్తే మీకు మంచి ఒక డెస్క్ జాబ్ కానీ సేమ్ లైక్ మీరు ఎంఎన్సీలో ఎలా అయితే వర్క్ చేశారో ఇలా కూడా ఇక్కడ కూడా మీకు కమిషన్ ఆఫీస్లో కానీ ఇంకేదైనా బెస్ట్ పొజిషన్స్ అనేది మీకు ఇస్తారు. ఎప్పుడు మీ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండి ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయితే మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో అలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఈ మెసేజ్ లాస్ట్ 10 డేస్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి వీడియో పాజ్ చేసి ఇది చదవండి అండ్ స్క్రీన్షాట్ తీసుకోండి. ఈవెంట్స్ చేసే టైంలో మీరు ఎప్పుడైనా మీ హోప్ని లూజ్ అవుతుంటే ఈ మెసేజ్ ఒకసారి చదవండి, ఆటోమేటిక్గా మళ్ళీ రీఎనర్జీ తోటి మళ్ళీ మీ ఈవెంట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈవెంట్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.